7వ అధ్యాయము. అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలీ గోత్రములో 12,000 మంది. మనషే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవీ గోత్రములో 12,000 మంది. ఇషాఖారు గోత్రములో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనమెదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి, ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకునియున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండయైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును.